పవర్ స్టార్ పాలిటిక్స్ తోనే బిజీ అయ్యాడు కానీ మధ్యలో సినిమాలు చేస్తూనే ఏదో ఒక అప్డేట్ తో ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్నాడు ఓజీ టైటిల్ మారిందంటున్నారు హంగ్రీ చీతా పేరు మీద ప్రచారం పెంచారు విచిత్రం ఏంటంటే క్రిష్ కూడా టైటిల్ మార్చే పనిలో ఉన్నారట ఉస్తాద్ భగత్ సింగ్ కి కూడా టైటిల్ ప్రాబ్లం వచ్చేలా ఉందట అదేంటో చూసేయండి మరి ఓజీ మూవీ పెండింగ్ షూటింగ్ ఎట్టి పరిస్థితుల్లో ఏపీ ఎలక్షన్స్ అయిపోయాకే మొదలవుతుంది అయినా కానీ ఫిల్మ్ టీం మాత్రం ఎప్పుడూ ఏదో ఒక అప్డేట్ తో లేదంటే గాసెప్స్ వల్ల ఫ్యాన్స్ కి అప్డేట్ దొరికినట్టు అవుతుందంటున్నారు బ్రో తర్వాత పవన్ ఓజీతో అటాక్ చేస్తాడు కాకపోతే ఏపీ ఎలక్షన్స్ అయిపోయిన వారంలోగా ఓజీ పెండింగ్ షూటింగ్ తో బిజీ కానున్నాడు పవన్ అయితే ఈ సినిమా టైటిల్ ఓజీ కాదు హంగ్రీ చీత అంటున్నారు ఆ టైటిల్ ను రిజిస్టర్ చేయించడం వల్లే ఈ ప్రచారం మొదలైందట వరుసగా పవన్ కొత్త సినిమాల టైటిల్స్ మారబోతున్నాయట క్రిష్ మేకింగ్ లో పవన్ చేస్తున్న హిస్టారికల్ మూవీ హరిహర వీరమల్లు టైటిల్ కూడా మారబోతుందట సెట్స్ పైకి వెళ్లి చాలా కాలం అవటం వల్ల పెండింగ్ షూటింగ్ పూర్తయ్యాక టైటిల్ మార్చి రిలీజ్ చేస్తే ఫ్రెష్ ఫీల్ ఉంటుందని క్రిష్ అనుకోవడంతో ఏపీ ఎలక్షన్స్ తర్వాతే షూటింగ్ పూర్తవుతుంది అయితే ఉస్తాద్ భగత్ సింగ్ ని ఉస్తాద్ భగత్ గా మారస్తారని ప్రచారం జరుగుతోంది శంకర్ మూవీ గబ్బర్ సింగ్ కి ఆ టైటిల్ షోలే లోని పాత్ర ప్రేరణతో పెట్టారు ఉస్తాద్ భగత్ సింగ్ కి ఇలాంటి ప్రేరణలేవీ లేకున్నా ఎందుకు హరిశంకర్ మాత్రం టైటిల్ మార్పు కోరారట రవితేజ మూవీ మిస్టర్ బచ్చన్ మూవీ తీస్తున్న తను సడన్ గా పవన్ మూవీ టైటిల్ మార్పు చేయాలనుకోవటం వెనుకున్న కారణం తెలియట్లేదు ఈ ప్రచారం ఆగట్లేదు ఏదేమైనా ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని కాదు ఓజాస్ గంభీర అని అంతా అనుకుంటుంటే ఇప్పుడు టైటిల్ మారుతుందని తెలుస్తోంది హంగ్రీ చీత టైటిల్ ఏ పెట్టేందుకు ఫిలిం టీమ్ ఆ టైటిల్ని రిజిస్టర్ చేయించిందని ప్రచారం జరుగుతోంది అయితే ఈ టైటిల్ మార్పు పవన్ మూవీస్ అన్నింటికీ వర్తించడం వెనుకున్న స్ట్రాటజీ మాత్రం ఇంకా తేలలేదు